సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచినందుకు మహిళలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది అని గుర్తు చేశారు. కేంద్రం పెంచిన తెలంగాణ పేద ప్రజలకు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించారని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను నట్టి విరిచే కార్యక్రమం చేపడుతుంది. ఒకవైపు కేంద్రం ఇక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కరెంటు ఛార్జీలు పెంచడమే కాదు, ఒక ఆర్టీ ఛార్జీలు కూడా పెంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ల ఉన్నటువంటి గ్రామానికి కూడా 25 రూపాయలు కట్టిస్తున్నారంటే ఏ రకంగా ఈ ప్రభుత్వాలు ప్రజల్ని పిచ్చి పిచ్చి చేస్తున్నాయో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము 250 రూపాయలు 25 రూపాయలు గ్యాస్ ధర 50 రూపాయలు గ్యాస్ ధర పెంచితే ఆనాడు ఉన్నటువంటి స్టేట్ ప్రభుత్వము రాజశేఖర్ గారి నాయకత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు 50 రూపాయలు కూడా మహిళల మీద భారం పడొద్దని రాష్ట్ర ప్రభుత్వమే భరించిన సంగతి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం భరించి తెలంగాణ ప్రజల మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ కేసీఆర్ మీద ఉన్నది. రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధర లేక పోయినసారి 60 లక్షల ఎకరాలలో ధాన్యం పంట పండిస్తే 60 లక్షల ఎకరాలలో ఇవాళ వరి పంట వేస్తే ఈరోజు కనీసం 30 లక్షల ఎకరాలలో కూడా రైతులు ఇవాళ వరి పంట వేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం మీరు కొనాలంటే మీరు కొనాలని చెప్పి ఆ రకంగా ప్రజలను రైతాంగాన్ని నట్టేట ముంచే కార్యక్రమం చేపట్టింది. అందుకనే ఈ అదేవిధంగా డీజిల్ ధర పెంచింది 118 రూపాయలు ఒక్క లీటర్ డీజిల్ ధర ఉందంటే మరి ప్రజలు ఏ రకంగా బతకాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ ఇవాళ 103-104 రూపాయలు పెంచిందంటే ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వరి ధాన్యం కొనమంటే కొనమని రెండు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా డ్రామాలు ఆడుతూ ప్రజలతో ఒక ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా. అందుకనే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి మొత్తంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ అన్ని మండల కేంద్రాలలో చేస్తున్నాం. ధనిక రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు 18,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రము ఇవాళ మొత్తం అప్పుల కుప్పగా మార్చి ఇవాళ ఒక్క వ్యక్తి మీద ఒక పౌరుని మీద 4 లక్షల రూపాయల అప్పులు వేసి నెత్తిరేస్తున్నదంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం